లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఈ మూడు మాటలు ఫ్రెంచి విప్లవానికి ఒక నాంది ఫ్రెంచ్ సొసైటీని ఓపెన్ సొసైటీగా పేర్కొంటాం ఫ్రాన్స్లో ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా బతకొచ్చు ఒక నానుడి ఉంది అటువంటి ఫ్రాన్స్లో ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి హింస చెలరేగుతోంది వేల కొద్ది ప్రొటెస్టర్లు అరెస్ట్ అవుతున్నారు అసలు ఫ్రాన్స్లో ఏం జరుగుతోంది ఫ్రాన్స్లో జరుగుతున్న ఈ రాయిటింగ్కి కారణం ఏంటి ఎందుకింత హింస ఒకసారి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు అక్కడక్కడ ఏ అన్యాయం జరిగినా ఒకసారి వ్యతిరేకత ప్రొటెస్టు హింస బయలుదేరుతూ ఉంటాయి అమెరికాలో మనం చూసాం రెండు వేల పదమూడు ఈ టైంలో బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ మూమెంట్ ఆ తర్వాత జార్జ్ ఫ్లాయిడ్ మర్డర్ రకరకాల హత్యలు ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేషన్ వివక్ష అనేది కేవలం ఒక్క దేశంలోనే కాదు అనేక దేశాల్లో అనేక రూపాంతరాల్లో కనిపిస్తుంది భారతదేశంలో కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు ఇట్లాంటి వివక్ష అమెరికాలో రేసిజం కావచ్చు సౌత్ ఆఫ్రికాలో అపార్థిడ్ అనే పేరుతో కావచ్చు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పేరుతో కొంతమంది ప్రజల మీద ఒక మైనారిటీ గ్రూప్ మీద ఒక వివక్ష చూపిస్తుంటారు ఫ్రాన్స్లో ఒక్కసారి ఆ వివక్ష బస్ట్ అయిపోయింది ఎవరైతే వివక్షకు గురయ్యారో వాళ్ళందరూ అసహనానికి లోనయ్యారు లోనయ్యి కామ్గా ఉండలేదు బస్సులు తగలబెట్టారు కార్లు తగలబెట్టారు షాపులను మూసేయించారు రెస్టారెంట్స్ స్కూల్స్ అన్నీ తగలబెట్టారు రోడ్ల మీదకు వచ్చారు పోలీసులు ఆపలేకపోతున్నారు ఇదంతా జరగటానికి అసలు అంటే ఒక సిమ్మరింగ్ డిస్కంటెంట్ని ఒక ఇగ్నైటింగ్ స్పార్క్ ఒక స్పార్క్ రావాలి దానికి కారణం నహేల్ మెర్జోక్ నాహేల్ మెర్జోక్ అనే ఒక ఫ్రెంచి సిటిజన్ అబ్బాయి అల్జీరియన్ డిసెంట్ అనమాట ఫ్రాన్స్లో పుట్టిన పెరిగిన ఒక అబ్బాయి చిన్న బాబు పదిహేడేళ్ళ సంవత్సరాల అబ్బాయి అల్జీరియన్ డిసెంట్ అతని యొక్క మటర్ అతను పోలీసుల మాట వినకుండా రెడ్ లైట్ క్రాస్ చేసి లాని వయోలేట్ చేశాడు అక్కడ పోలీసులకి ఈ మధ్యలో ఒక స్పెషల్ హక్కు వచ్చింది దే కెన్ షూట్ వాళ్ళకి షూటింగ్ హక్స్ హక్కులు చాలా ఎక్సెసివ్గా ఉన్నాయన్నమాట దాంతో పోలీసులు అతని షూట్ చేశారు అతను అల్జీరియన్ డిసెంట్ అయినందువల్ల అతనిపైన వివక్ష చూపించి ఫ్రెంచ్ పోలీసులు అతను చంపేశారు అని చెప్పి అక్కడ ఒక్కసారి డిస్కంటెంట్ పెరిగిపోయి వాయలెన్స్ల రూపాంతరం అనమాట దీనికి అసలు కారణం ఏంటి ఇంత డిస్కంటెంట్ ఎందుకు వచ్చిందో లోపలకెళ్ళి చూద్దాం మనకు తెలుసు ఫ్రెంచ్ ఈజ్ ఎ కలోనియల్ పవర్ అల్జీరియా తునీషియా మొరక్కో వెస్ట్ ఆఫ్రికాలో నార్త్ ఆఫ్రికాలో చాలా దేశాలు ఫ్రాన్స్ పరిపాలించింది ఆసియాలో కూడా మన కండి ఆసియా ఖండంలో కూడా ఫ్రెంచ్ కలోనియల్ పవర్ మనం చూసాం చాలా ప్రాంతాల్లో ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని కూడా కలోనైజ్ చేసుకోవడానికి ఫ్రాన్స్ ఇక్కడ కూడా వచ్చింది సో ఫ్రాన్స్లో ఉన్న ఒక ఇదేంటంటే ఇంకా ఆ కలోనియల్ మైండ్ సెట్ ఫ్రెంచ్ పీపుల్కి పోలేదని చాలామంది అంటుంటారు ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికాలో ఉన్న కొన్ని పాత కాలనీస్ ఫ్రెంచ్ కాలనీస్ ఇంకా ఫ్రాన్స్కి స్పెషల్ ట్యాక్స్ కడతాయంట అండ్ ఫ్రెంచ్ సెంట్రల్ బ్యాంక్లో ఇంకా కొంత రిజర్వ్ డబ్బులు అక్కడ దాచిపెట్టాలంట ఇంకా కలోనియల్ మైండ్ సెట్ ఫ్రాన్స్లో నుంచి పోలేదని చాలామంది అంటుంటారనమాట అయితే ఫ్రాన్స్లో మీ అందరికి తెలుసు ఇండస్ట్రీస్ బాగా పెరిగినాయి కార్ ఫ్యాక్టరీసు కంపెనీసు రెనాల్డ్ లాంటి కార్ ఫ్యాక్టరీసు ఇండస్ట్రీసు వాళ్ళకి వర్కర్స్ అవసరమయ్యారు సో పూర్వపు ఫ్రెంచ్ కాలనీస్ నుంచి వెళ్ళి ఫ్రాన్స్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ కాదు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ట్వంటీస్ నైన్టీన్ థర్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఇలా వెళ్ళిన పేరెంట్స్ పుట్టిన పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రాన్స్లో సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఫ్రెంచ్ ఫ్లూయెంట్గా మాట్లాడి ఫ్రెంచ్లోనే పుట్టిన పిల్లలు చాలామంది సబ్ అర్బన్ రీజియన్స్లో ఫ్రెంచ్లో కంట్రీ రీజియన్స్లో సబ్ అర్బన్ రీజియన్స్లో టౌన్స్లో సిటీస్లో చాలా పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్ ఎకనమిక్ కండిషన్స్లో బతుకుతుంటారనమాట వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది వాళ్ళు జాగ్రఫికల్ ఐజోలేషన్గా ఉంటారు వాళ్ళకి వచ్చే జీతాలు తక్కువ ఉంటాయి అండ్ కంపారిటివ్గా మనం చూస్తే ఫ్రాన్స్లో కంప్లీట్ పాపులేషన్లో దాదాపు డెబ్బై లక్షల మంది అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఇమిగ్రెంట్స్ ఉంటారు టెన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రెంచ్ పాపులేషన్ ఇస్ ఇమిగ్రెంట్స్ అంట ఈవెన్ ఫ్రాన్స్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్లో ఇమిగ్రెంట్స్ ముఖ్యంగా రేసిస్ట్ బేస్డ్ రిలీజియస్ బేస్డ్ సెన్సెస్ తీసుకోవడం అక్కడ ఇల్లీగల్ సో ఇల్లీగల్గా కూడా చాలామంది వచ్చి ఉంటారు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ చిన్న చిన్న వర్క్స్ చేస్తూ మీనియల్ జాబ్స్ చేస్తూ ఉంటారనమాట అయితే అక్కడ సగటున పోలీసులు ఫ్రెంచ్ పోలీసులు ఒక ఫ్రెంచ్ సిటిజన్ని ఫ్రెంచి యంగ్ పర్సన్ని ఒకసారి ఆపితే బ్లాక్ కానీ ముస్లిం యంగ్ పర్సన్స్ కానీ ఇరవై సార్లు ఆపుతారంట అంటే వాళ్ళపైన అనుమానం యొక్క ఏ డ్రగ్స్ కేసు వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది ఈ రకరకాల యాంటీ సోషల్ కేసెస్ వచ్చిన వాళ్ళ మీద ఉంటాయి ఇల్లీగల్ లిక్కర్ కేసులు వచ్చిన వాళ్ళ మీద ఉంటాయి అన్ని కే అన్ని కేసులు వాళ్ళ మీద ఉంటాయంట సో ఇటువంటి దారుణాలు ఫ్రాన్స్లో అనమాట సో వాళ్ళపైన ఎక్కువ ఫ్రెంచ్ పోలీసుల హింస పోలీస్ బ్రూటాలిటీ ఇమిగ్రెంట్స్ మీద ఎక్కువ ముఖ్యంగా అరబ్స్ ముస్లిమ్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఫ్రెంచ్ పోలీసుల హింస చూపిస్తుంటారంట రెండు వేల ఐదులో కూడా ఇలాంటి అల్లర్లు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఫ్రాన్స్లో ఎక్కువ స్టార్ట్ అయింది ఫ్రాన్స్లో ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ ఉంటున్నారు దాని వల్ల డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది ఒరిజినల్ ఫ్రెంచ్ వైట్ సిటిజన్స్కి వీళ్ళకి మధ్య డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంది ఎంత లేదనుకునే ఎక్కువ ఉంది ఇన్ఫాక్ట్ ఎంప్లాయిమెంట్ లెవెల్స్ ఫ్రెండ్లో మంచి ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఉన్నా ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం సరైన ఉద్యోగాలు ఉండట్లేదు సబర్బన్ అర్బన్ ఉంటున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినా బయటకి వెళ్ళినా నువ్వు ఏ ఏరియాలో ఉంటున్నావు అని చెప్తే చెప్తే ఆ సబర్బన్ లొకాలిటీ పేరు చెప్తేనే వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారంట అటువంటి కల్చర్ ఫ్రెండ్స్లో ఫ్రాన్స్లో ఉందంట హైపర్ మార్జినలైజేషన్ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్ ఈ మూడు వర్డ్స్ వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ఇమిగ్రెంట్స్ మైగ్రెంట్స్ కానీ ఫ్రాన్స్లో మా పట్ల విపరీతమైన మార్జినలైజేషన్ మమ్మల్ని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఈక్వల్స్గా ఉండాల్సిన సొసైటీలో అన్ఈక్వల్గా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ బాధ అనమాట అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు ట్రీట్మెంట్లో కావచ్చు ఎమ్యూనిటీస్లో కావచ్చు రేషియల్ డిస్క్రిమినేషన్లో కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రాన్స్లో బాగా పెరిగిపోతున్నాయి ఈ డిస్కంటెంట్ అనేది వీళ్ళు ఎక్కువైపోయిందనమాట మమ్మల్ని బాగా డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పి దాంతోపాటు మనం చూస్తే ఫ్రెంచ్ ప్రాపర్ ఫ్రెంచ్ సిటిజన్స్లో ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఫార్ రైట్ పార్టీ బాగా ఊపందుకుంటుంది లీ పెన్ నడిపించే మెరైన్ లీ పెన్ నడిపించే పార్టీ ఇస్లామోఫోబియా ఒకటి తీసుకొస్తుందనమాట అంటే ఇమిగ్రెంట్స్ అందరూ వచ్చి ఫ్రాన్స్ కల్చర్ని పాటు చేస్తున్నారు ఫ్రెంచ్ కల్చర్ మారిపోతుంది మన కంట్రీ మందే ఇట్లాంటి థాట్స్ కూడా ప్రాపర్ ఫ్రెంచ్ సిటిజన్స్లో రావడం వల్ల ఈ క్లాషెస్ బాగా పెరిగిపోతున్నాయి అనమాట ఈ వైలెన్స్ బాగా పెరిగిపోతుంది దానిలో డిస్క్రిమినేషన్ కూడా బాగా పెరిగిపోతుంది సో ఇప్పుడు ఈ ఇమీడియట్గా ఈ వైలెన్స్కి అయితే నహేల్ మెర్జాక్ ఈ అల్జీటిన్ డిసెంట్ ఉన్న అబ్బాయిని పోలీసులు చంపేయటం అనమాట షార్ట్ రెడ్ లైట్ క్రాస్ చేశాడని చెప్పి అయితే మామూలుగా ఫ్రాన్స్లో ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ చెప్పారు ఇలాంటివి షూటింగ్ తీసి వైరల్ చేయడం చాలా తప్పు అని చెప్పి కానీ ఎవరో మొత్తం ఇన్సిడెంట్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అన్ని సోషల్ మీడియా స్నాప్చాట్స్ తర్వాత అన్నిట్లో వదిలేశారనమాట దాంతో పోలీసుల బ్రూటాలిటీ క్లియర్గా పీపుల్ తెలిసిపోయింది ఇమీడియట్గా ఇది కావాలని పోర్సులు పోలీసులు చంపారు అంతగా ఎక్సెసివ్గా డిస్ప్రపోర్షనెట్గా చంపారు అని చెప్పి తెలిసి వెంటనే ప్రొటెస్టర్స్ రోడ్ల మీద కొన్ని వేల మంది వచ్చేసారు వచ్చి స్కూల్స్ని షాప్స్ని కార్స్ని వీటన్నిటిని ధ్వంసం చేసి లూటింగ్ చేసి రాయిటింగ్ చేశారనమాట సో ఫ్రెంచ్ గవర్నమెంటు సోషల్ మీడియాని తిడుతుంది సోషల్ మీడియా వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఈ విషయం ఇంటర్నెట్ని కొన్ని ఏరియాస్లో అక్కడ బ్యాన్ కూడా చేశారనమాట దీంతో కొత్త చర్చ మొదలైంది ఒక రాయిటింగ్ని ఆపడానికి ఇంటర్నెట్ని ఆయుధంగా వాడుకోవాలని తర్వాత రెండవ విషయం ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా యూత్ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నారు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఇలాంటి వయలెన్స్ చాలాసార్లు మొదలైంది రెండు వేల ఐదులో కూడా దాదాపు మూడు వారాల పాటు నికోలస్ సర్కోజీ అని ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సేమ్ సిమిలర్ వయలెన్స్ అర్బన్ వయలెన్స్ జరిగింది ఫ్రాన్స్లో సో దీనికి కారణం యూత్ అన్రెస్టా అంటే యూత్ని వైలెన్స్కి ఇన్స్టిగేట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కానీ ఇక్కడ యూత్ వైలెన్స్ కాదు సిస్టమిక్ రేసిజం యొక్క కారణం అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట సో మ్యాసివ్ అండ్ కలెక్టివ్ వైలెన్స్ అనేది విపరీతంగా జరుగుతుంది దీనికి కారణం ఎక్కువ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఉండి ఇమిగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ని బాగా డిస్క్రిమినేట్ చేయటం అనేది చాలామంది చెప్తున్నారనమాట సో ఫ్రాన్స్లో ఎటువంటి డేటా లేకపోయినా సరే ఇమిగ్రెంట్స్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఇది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం అని కూడా చాలా మంది అంటున్నారు అనమాట సో దీనికి కారణం ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం కదా ఆ ఇన్సిడెంట్ అనేది ఎరప్ట్ చేసింది పూర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటము తర్వాత డీప్ రూటెడ్ సిస్టమిక్ వైలెన్స్ సిస్టమిక్ రేసిజం ఎక్కువ ఉండటము హైపర్ మార్జినైజేషన్ ఎక్కువ ఉండటము వీటన్నిటి వల్ల కూడా ఫ్రాన్స్లో వైలెన్స్ బాగా పెరిగిపోతుంది ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ వాల్యూషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి ఈవెన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఫ్రాన్స్లో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ మీద చాలా ఘాటుగానే అనమాట ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక సోషల్ ఇష్యూ అని చెప్పొచ్చు ఒక సోషల్ మూమెంట్ అని చెప్పొచ్చు ఫ్రాన్స్లో మీరు గమనిస్తే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమానుయల్ మ్యాక్రోన్ టూ థౌసండ్ నైన్టీన్లో ఎల్లో వెస్ట్ మూమెంట్ని ఫేస్ చేశారు అంటే ఫ్రాన్స్లో రైజ్ అవుతున్న ఆయిల్ ప్రైజెస్కి వ్యతిరేకంగా అక్కడ చాలామంది ఎల్లో జాకెట్స్ వేసుకుని ప్రొటెస్ట్ చేశారు అది చాలా ఉధృతంగా జరిగింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్లో రిటైర్మెంట్ ఏజ్ పెంచారనమాట ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాలకి ఈ రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచారని చెప్పి చాలామంది యూత్కి ఉద్యోగాలు పోతాయి రిటైర్మెంట్ అంటే యూత్కి ఉద్యోగాలు రావు మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటూ పోతాయి అని చెప్పి ప్రొటెస్టులు విపరీతంగా స్టార్ట్ అయినాయి సో ఇమీడియట్గా ఆ ప్రొటెస్ట్లు ఎండ్ అవ్వకముందే ఇప్పుడు ఈ రాయిటింగ్ జరగటం చా ఫ్రాన్స్లో బిజినెసెస్ ఎఫెక్ట్ అయ్యాయి దాదాపు వన్ బిలియన్ యూరోస్ బిజినెస్ ఎఫెక్ట్ అయినట్టు ఫ్రాన్స్లో తెలుస్తోంది అందుకంటే ఎక్కువగా టూరిజం లాస్ట్ టెన్ డేస్లో ఫ్రాన్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది చాలామంది ఫ్రాన్స్ వెళ్ళటానికి చాలామంది భయపడుతున్నారు ప్యారిస్కి వెళ్ళటానికి చాలా మంది భయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ స్విట్జర్లాండ్లో ఒక వన్ ఆర్ టూ సిటీస్లో కూడా ఈ వయలెన్స్ ఫ్రాన్స్ నుంచి స్ప్రెడ్ అయిందంట ఇంటర్నేషనల్ టూరిస్ట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా టూరిజం అడ్వైజరీస్ జారీ చేస్తున్నారంటే ట్రావెల్ అడ్వైజరీస్ పోవద్దు ఫ్రాన్స్కి కి కొంచెం వయలెన్స్ బాగా అరప్ట్ అవుతుంది అని చెప్పి సో ఇటువంటి పరిస్థితిలో ఇష్యూ ఈజ్ అబౌట్ రేసిజం ఇష్యూ ఈజ్ అబౌట్ మార్జినైజేషన్ హైపర్ మార్జినైజేషన్ ఇష్యూ ఇస్ అబౌట్ డిస్క్రిమినేషన్ ఇష్యూ ఈజ్ అబౌట్ యూత్ రెస్ట్ ఇష్యూ ఇస్ అబౌట్ పూర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద గెటోస్ ఆఫ్ ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఉన్న సబర్బన్ రీజన్స్లో పూర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని అడ్రస్ చేయకుండా ప్రభుత్వం ప్రెసిడెంట్ కూడా యూత్ని సోషల్ మీడియాని బ్లేమ్ చేయటం యూత్ వీడియో గేమ్స్ చూసి ఆ వాయిలెన్స్ ఏం ఎమ్యులేట్ చేస్తున్నారని ఇమ్మాన్యుల్ మ్యాక్రోన్ కామెంట్ చేయటం ఇదంతా రైట్ కాదు ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఇది టెంపరీ వాయిలెన్స్ అని చెప్పి పాడేస్తుంది ముఖ్యంగా ఇన్కమండ్ పొలిటికల్ పార్టీ కానీ ఇది టెంపరీ వాయిలెన్స్ కాదు రేసిజం కనుక ఆకపో ఆకపోకపోతే ఫ్రాన్స్లో ఈ వాయిలెన్స్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అంట్రెస్ట్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అరిస్టోట్ అనే పొలిటికల్ థింకర్ ఒక మాట అంటారు ఇన్ఈక్వాలిటీ అండ్ ఇన్జస్టిస్ బ్రీడ్స్ రెవల్యూషన్ అని అసమానతలు అధర్మము అన్యాయము విప్లవాన్ని దారి తీస్తుందని చెప్పి సో ఫ్రెంచ్ కల్చర్ ఇస్ అ రెవల్యూషనరీ కల్చర్ అక్కడికి వెళ్ళిన ఇమిగ్రెంట్స్ కూడా వాళ్ళ బ్రెడ్లో కూడా సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో ఈ కల్చర్ వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ ఉందో అక్కడ ఏదో ఒక రోజుకి విప్లవం వచ్చి తీరాల్సిందే ఎక్కడైతే ఎక్కువగా అణగదొక్కుతున్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజుకే ఉద్యమాలు లెగుస్తాయి అనమాట ఇది ప్రతి ప్రభుత్వం అది భారతదేశమైనా ఫ్రాన్స్ అయినా అమెరికా అయినా ఏ ప్రభుత్వమైనా అర్థం చేసుకోవాలి